నమస్కారం గ్రంథారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం విద్యుత్ ఆరోగ్య రంగాలపై సమీక్ష తొలి ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు సమస్యలను సీఎం కు విన్నవించిన ప్రజలు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన అధికారులు కేసీఆర్ కిందపడటంతో విరిగిన తుంటి ఎముక కోలుకోవడానికి 8 వారాలు పడుతుందన్న వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఆరా యశోద ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు కాసేపట్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలకు శ్రీకారం చుట్టారు ఇవాల ఉదయం జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహించినంతరం అక్కడి నుంచి రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు సచివాలయంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో ఉన్నారు రేవంత్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటు పలువురు అధికారులు కలిశారు ఆర్&బి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మతో పాటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సింగరేణి సీఎండి శ్రీధర్ సహా పలువురు ఆర&బి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి సహా పలువురు అధికారులందరూ ముఖ్యమంత్రిని కలిశారు ప్రస్తుతం ఇవాళ ముఖ్యమంత్రి నిన్న మంత్రివర్గ సమావేశం నిర్ణయించే మేరకు ఇవాళ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు ప్రధానంగా 2014 నుంచి రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో విద్యుత్ రంగంపై చేసిన ఖర్చుతో పాటు విద్యుత్ రంగ పరిస్థితి అదనంగా చేసిన విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రస్తుతంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో జెన్కో డిస్కంలకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి వాటిపై ఆర్థిక భారం ఎలా ఉంది విద్యుత్ ఎంత ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ అవసరం డిమాండ్ ఎంత ఉంది డిమాండ్కు తగ్గ సరఫరాకు సంబంధించి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నది ఎంత కేంద్ర సెంట్రల్ గ్రిడ్ నుంచి వస్తున్నది ఎంత ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర కంపెనీల నుంచి కానీ కొనుగోలు చేసిన విద్యుత్ ఎంత ధరకు కొనుగోలు చేస్తారు వీటన్నిటికి సంబంధించి సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు నిన్నటి మంత్రివర్గ సమావేశంలోనే రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో విద్యుత్ రంగానికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు పాల్చేశారు 85,000 కోట్ల అప్పులు విద్యుత్ రంగ సంస్థలపై నెత్తిన మోపారు ఈ నేపథ్యంలోనే విద్యుత్ రంగానికి సంబంధించిన సమగ్ర వివరాలతో రావాలని వల్ల అధికారులను ఆదేశించారు నిన్ననే అధికారుల వైఖరిపై కొంత రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు పూర్తి వివరాలు ఏదడిగినా కూడా వివరాలు చెప్పకుండా వాస్తవ ప్రశ్న దాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సందర్భంలోనే ఇప్పటికే సీఎండీలుగా పనిచేసిన ప్రభాకర్ రావు తదితరులకు సంబంధించిన రాజీనామాల విషయమే కూడా రేవంత్ రెడ్డి ఆరా తీశారు ఇవ అవసరమైతే వాటి సమావేశానికి ప్రభాకర్ రావును ప్రభాకర్ రావును కూడా పిలవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు కానీ మనకు ఇప్పటివరకు సమాచారం ప్రకారం ప్రభాకర్ రావు సచివాలయానికి రాలేదు ప్రస్తుతం విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు ప్రస్తుతం విద్యుత్ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో డిస్కం ట్రాన్స్కో జెన్కో డిస్కంలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి విద్యుత్ కొనుగోలకు సంబంధించిన వివరంపై పూర్తిస్థాయిలో లావాదేశారు ఇదే సందర్భంలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్ అందించడంతో పాటు ఎన్నికల హామీ అయిన గృహ వినియోగదారులకు 200 యూనిట్లకు వరకు ఉచిత విద్యుత్ అందించే అంశంపై కూడా అధికారులతో చర్చించేందుకు సంబంధించిన వివరాలు ఆరా తీయనున్నారు దీంతో పాటు 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను రేపటి నుంచి అమలు చేయాలని నిన్నటి మంత్రివర్గం నిర్ణయించింది ఆ 2 గ్యారంటీలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర మహిళలకు ఉచిత రవాణా సదుపాయంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచే అంశం ఈ 2 అంశాలకు సంబంధించి కూడా లబ్ధిదారులు ఎంతమంది ఉండవచ్చు ఎంతమందికి ఈ 2 గ్యారంటీల ద్వారా లబ్ధి చేకూరుతుంది అందుకు అనుసరించాల్సిన విధి విధానాలు ఎలా ఉంటాయి దీంతోపాటు వాటికి సంబంధించిన నిధులు ఆర్థిక పరమైన నిధులను ఎలా సమకూర్చుకోవాలి ఎంతమేరకు భారం ఉండవచ్చు అన్న విషయమే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నారు ప్రధానంగా నిన్న మంత్రివర్గ సమావేశంలో అధికారులు కొంత సమాచారాన్ని ఇచ్చారు ప్రత్యేకించి కర్ణాటకలో ఈ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధ్యయనం చేసిన అధికారులు అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు అక్కడ అమలు చేసే విధి విధానం కూడా వెల్లడించారు రాష్ట్రం నుంచి కూడా ఒక బృందం అధిక మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటక వెళ్లి అధ్యయనం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే ఈ రేపటి నుంచి ఈ 2 గ్యారంటీల అమలుకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు తీసుకోవాల్సిన నిధులు అందుకు తీసుకోవాల్సిన చర్యలు అవసరమైన నిధులకు అంశంపై చర్చించిన అటు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా
పరిమితిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటూ రేపటి నుంచి గ్యారెంటీ అమలు చేయనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై కూడా అధికారులతో చర్చించి వీటిపై ఒక తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పటికే పలువురు మంత్రులు కూడా సచివాలయం చేరుకున్నారు వారందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు మంత్రులు అధికారులతో రేవంత్ రెడ్డి అన్ని అంశాలపై చర్చించి తదుపరి కార్యాచరణపై ఆదేశాలు ఇవ్వనున్నారు ఓవర్ టు స్టూడియో ధన్యవాదాలు రఘువర్ధన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి సొంత వాహనంలోనే ప్రజాభవన్కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు సుమారు గంటపాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను సీఎంకు విన్నవించారు ప్రజా దర్బార్ కోసం అధికారులు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు వైద్య సేవల కోసం అక్కడ హెల్త్ క్యాంప్ సైతం ఏర్పాటు చేశారు బాబు పేరు ముజమ్మిల్ హుసేను ఇది 2012లో బ్రెయిన్ సర్జరీ అయింది స్కల్ లేదు గొంతు లేదు కడుపు లేదు మొత్తం అన్ని భాగాలు సగమే అతనికి ఎన్నిసార్లు మేము సదరం అప్లై చేసినా సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు ఎవరు అపాయింట్మెంట్ లేదు పోరాడి పోరాడి చివరి నిమిషంలో ప్యానిక్ స్టేజ్లో ఉండి ఎన్నిసార్లు సెక్రటరీ తిరిగినా మాకు అపాయింట్మెంట్ లేదు చివరికి ఈ రోజు మంచి రోజు మాకు వచ్చింది కాబట్టి సీఎం గారిని కలిసి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఇక చూడండి మీరు టైటానిక్ అమెరికా నుంచి టైటానిక్ మెష్ తెప్పించి పెట్టారు టైటానిక్ మెష్ ఇక చూడండి కళ్ళు సగం స్కల్ లేదు ఇక చూడండి ఒకవైపు చూస్తే ఇంకోవైపు కనపడదు ట్రాఫిక్లో తిరగలేడు ఎవరికి కష్టపడి సరోజన హాస్పిటల్ వాళ్ళు ఇతనికి 80% కనబడదని సర్టిఫికెట్ ఇచ్చిన అతనికి దివ్యాంగుల పెన్షన్ ఉడక ఇవ్వలేదండి నా పేరు నరసింహరావు నేను హైదరాబాద్లో ఉంటాను నేను ప్రాపర్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా చేస్తుంటే తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా కాబట్టి నాకు పాల్గొన్నందుకు నాకు ఉద్యోగం తీసేసారు అప్పుడు అప్పట్లో కాబట్టి అదే ఉద్యోగం కోసం తిరిగి నేను కేసీఆర్ దగ్గరికి పోతే అన్న దగ్గర పర్మిషన్ ఇవ్వలేడు కేటీఆర్ దగ్గరికి పోయినా పర్మిషన్ ఇవ్వలేడు నాకు వస్తుంది అన్నది రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి వస్తుంది నాకు ఉద్యోగం అని నా అభిప్రాయంతో నేను వచ్చి నిలబడ్డా కలిసిండు నాతో మాట్లాడిండు స్వచ్ఛమైన నా ఫైల్ తీసుకుండు నాకు వస్తుందనే ఆశ నాకు ఉన్నది నా పేరు సంజయ్ కాల్ చేయి ప్రాబ్లం అండి ఫిజికల్ అని ఇప్పుడు కలిసాను సార్ని ఫస్ట్ టైం అండి ఇంత ఛాన్స్ లేదు మనకి ఇప్పుడు ఫస్ట్ టైం కలిసాను ఫస్ట్ టైం అసలు రావడమే ఇంత ఈజీగా కలిసి అనుకోలేదు ఒక ఎమ్మెల్యే ఇంత ఎమ్మెల్యే కావడం చాలా ఈజీ అంత ప్రాస్తుండేది సినిమా గారు ఇంత సింపుల్ కలిసి అనుకోలేదు నాకు ఇల్లు లేదు పెన్షన్ లేదు అటర్న్ వచ్చిన సార్కి చెప్పిన నా పేపర్ ఏవైతే ఇచ్చినానో ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్నాడు నేను రాజశేఖర రెడ్డి సార్ మళ్ళా పుట్టిండి అని వచ్చిన కరెంట్ షాక్ అయ్యి రెండు చేతులు కాలు పోయింది 12 సంవత్సరాల అయితే తినటానికి తిండి ఇబ్బంది ఉండదు అవ్వ లేనప్పుడు అవ్వ పనికి వెళ్ళినప్పుడు తినిపించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మన ముఖ్యమంత్రి వర్గలతోనికి ఒక ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టించుకుందామని రాత్రి వచ్చిన నేను రిటైర్ తయారు నేను అన్నా ధరని ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత 20 డేకి ఏదైతే ప్రొఫెషనల్ ఆల్యాండ్స్ తర్వాత మేము ఇచ్చిన దరఖాస్తులను మళ్ళీ మీరు రివ్యూ చేయాలని రిక్వెస్ట్ చేసినాము తర్వాత దానికి కూడా వారు సానుకూల స్పందించారు మాజీ సీఎం కేసీఆర్ కు యశోదా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది ఆయన ఎడమతుంటి ఎముక విరిగినట్టు వైద్యులు తెలిపారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు యానిలిమా ప్రస్తుతం మనం యశోద ఆసుపత్రి వద్ద ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి భరోసా అధినేత అయినటువంటి కేసీఆర్కి ఈరోజు తుంటి రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి ఉన్నట్టుగా కూడా వైద్యులు ప్రకటించారండి నిన్న అర్ధరాత్రి సుమారు 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో కేసీఆర్ తన ఇంటి బాత్రూంలో కాలు జారిపడినట్టుగా కూడా యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు అయితే ఈ మేరకు ఆయన్ని కుటుంబ సభ్యులు ఉటాహుటిన సోమాజిగూడలో ఉన్నటువంటి యశోద ఆసుపత్రికి తరలించారు ఆయన వెంట ఆయన సతీమణి శోభ కావచ్చు అదేవిధంగా కుమార్తె కల్వకుంట్ల కవిత కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో పాటు సంతోష్ కూడా నిన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది వారంతా కూడా ఈరోజు ఉదయం 5 గంటల వరకు ఆసుపత్రిలో ఉన్నారు కవిత అదేవిధంగా కేసీఆర్ సతీమణి శోభ ఆయనతో పాటే ఉండగా మిగిలిన వారంతా కూడా తెల్లవారుజామున తమ ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అయితే ఆయనకు సంబంధించినటువంటి ఎక్స్రేలు కావచ్చు సిటీలు అంతా కూడా నిన్న రాత్రే పూర్తి చేశారు వాటికి సంబంధించినటువంటి ఆ వివరాలని కూడా కేసీఆర్కి స్వయంగా బంధువు అదేవిధంగా వైద్యుడైనటువంటి ఆయన
పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత వైద్యులు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చివరికి ఆయనకి తుంటి రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా నిర్ధారణకు రావడం జరిగింది. అయితే తొలుత ఫ్రాక్చర్ తక్కువగా ఉన్నది కాబట్టి ఆయనకి స్క్రూల్ లాంటివి ఏవైనా వేస్తే ఈ తుంటి ఎముక యొక్క ఫ్రాక్చర్ని నివారించగలిగే అవకాశం ఉంటుందని ప్రయత్నించినప్పటికీ కూడా దాదాపు 70 ఏళ్ళ సుమారు ఉండడం, అదేవిధంగా ఆయనకున్నటువంటి ఇతరత్ర ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రీప్లేస్మెంట్ సర్జరీ మాత్రమే సరైన యొక్క అవకాశం వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయనకి తుంటి రీప్లేస్మెంట్ సర్జరీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఇక్కడికి యశోద ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కొద్ది క్షణాల క్రితమే అటు కేటీఆర్ కేసీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. కుమార్తె కల్వకుంట్ల కవిత మాత్రం కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. అయితే దాదాపు సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరిగి ఆవిడ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటుగా మరికొంతమంది మాజీ మంత్రులు కూడా యశోద ఆసుపత్రిలో ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి వంటి ప్రముఖ నేతలు సైతం ఇక్కడికి వచ్చి యశోద ఆసుపత్రిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించి వెళ్లారు. అయితే ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పేసి కాన్షియన్స్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తుంటి రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేసేందుకు ముందుగా కూడా సాధారణంగా ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళని చూసినట్లయితే కనుక తుంటి రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటే దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉంది కోలుకోవడానికి అన్నట్టు కూడా యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రీప్లేస్మెంట్ సర్జరీ చేసేటప్పుడు కొంత అంటే ఇతరత్ర అనారోగ్య కారణాలు ఉంటాయి, అంటే బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించి వాటన్నింటిని కూడా పారామీటర్స్ అన్ని కంట్రోల్లో ఉంచిన తర్వాత మాత్రమే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వైద్య చికిత్సలు అయితే కొనసాగుతున్నాయి. అయితే దాదాపు 4 గంటల సమయంలో ఈ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంటుంది తెలుసు. దాదాపు 1 వారం రోజుల పాటు కూడా ఆసుపత్రిలో ఉంచేందుకు అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే చెబుతున్నారు. ఇక మొత్తం 6 నుంచి 8 వారాల లోపే సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న వాళ్ళు కోరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతగా దాదాపు 2 నెలల పాటు కూడా ఆయన ఈ యొక్క అంటే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి యశోద ఆసుపత్రి వైద్యులు అయితే దాదాపుగా అటు అంటే పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి వైద్యులు కావచ్చు, ఆర్థోపెడిక్ విభాగం కావచ్చు, కేసీఆర్ వ్యక్తిగత వైద్యులైనటువంటి ఎంవీ రావు ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వైద్యులంతా కూడా ఆయన శస్త్ర అంటే ఈ యొక్క ట్రీట్మెంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే సిటీ సహా అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా పూర్తయిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయనకి అంటే దాదాపు 4 గంటలు సమయంలో ఆయనకు శస్త్రచికిత్స ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా బారాసాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి తమ అధినేతను పరామర్శించి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే అటు సీఎంఓ నుంచి కూడా ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కావడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హెల్త్ సెక్రటరీని ఆదేశించి ఈయన ఆరోగ్యానికి సంబంధించి అంటే కేసీఆర్ గారి ఆరోగ్యానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని కూడా తెలియజేసిన నేపథ్యంలోనే రిజ్వీ ప్రత్యేకంగా యశోద ఆసుపత్రిని సంప్రదించి ఆసుపత్రి వైద్యులను సంప్రదించి ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి సమాచారాన్ని అందించాలి అని కూడా అటు సీఎంఓ నుంచి ప్రకటన సైతం విడుదలైంది. నేపథ్యంలోని వైద్యులంతా కూడా పూర్తి స్థాయిలో అంటే వివిధ విభాగాలకు సంబంధించిన వైద్యులంతా కూడా కలిసి కేసీఆర్కి ప్రస్తుతం అయితే వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన మరికొంత అంటే రీప్లేస్మెంట్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత దాదాపు 4 గంటలకు ఈ శస్త్రచికిత్స జరిగే అవకాశం అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రమ్య. రాష్ట్రం ఏర్పడిన ప్రజాప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సబ్బండ వర్గాలకు మేలు చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం అటు ప్రజలకు ఇటు ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేనందుకే తిరస్కరణకు గురైందని అన్నారు. 6 గ్యారంటీలు, రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం, బారాసా అశ్రద్ద వైఖరి వంటివన్నీ తోడైనందువల్లే బారాసా ప్రభుత్వం కుప్పకూలిందంటున్న విహెచ్తో ఈటీవీ ముఖాముఖి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఇప్పుడు ఏర్పాటైన ఈ ప్రజాప్రభుత్వము ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి హనుమంతరావు ఉన్నారు. ఆయన తాడి తెలుసుకుందాం. చాలా కాలంగా మీరు ప్రజాప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటున్నారు, ఆ ప్రభుత్వం రానే వచ్చింది, ఏ విధంగా ఉండబోతుంది? దానికి ఒక డైరెక్షన్ ఉంది. ఏ విధంగానైతే సోనియా గాంధీ ఆలోచన చూడండి, 6 డిక్లరేషన్ ఎప్పుడైతే ఇచ్చిందో దాన్ని ప్రజలు నమ్మారు. గతంలో ఆమె తెలంగాణ 1200 మంది పిల్లలు ప్రాణాలకు తెగించి ప్రాణాలు తీసుకుంటున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తోడు బతకాలి, ఎన్ని రోజులు ఆంధ్ర వాళ్ళ పెత్తనం అనే ఆలోచనతో ఇంతమంది. సోనియా గాంధీ ఒక మాట చెప్పింది, మేం ప్రభుత్వానికి వస్తే తెలంగాణ ఇచ్చి తీరుతాము. ఎప్పుడైతే ఇచ్చిండ్రో న్యాయంగా చేయించింది సోనియా గాంధీ. మేమంతా పార్లమెంట్ మెంబర్లము, శాసనసభ్యులం కూడా సంతకాలు పెట్టి 41 మంది ఇచ్చినాం. కానీ ఈయన అబద్ధం చెప్పాడు, అమ్మా నేను
తెలంగాణ ఇస్తే నేను ముఖ్యమంత్రిని గాను, నాకు తెలంగాణనే దేవు, నేను హరిజన్ను ముఖ్యమంత్రి చేస్తా, నేను ముఖ్యమంత్రిని కాను, తెలంగాణ దేవుడే నా దేవు అని అంటే సోనియా గాంధీ గారు కూడా నమ్మారబ్బా. ఆనాడు ఈయన నీవు తెలంగాణ ఇచ్చిన రోజు పార్టీ కూడా మర్జీ చేస్తా అన్నాడు. అది కూడా ఆమె అడగకుండానే మా అందరికి చెప్పి రాజ్యసభ ఆమె బిల్ పాస్ అవునా నేనే తెచ్చినా అని 3 ఎకరాల భూమి అన్నాడు. హరిజన్ ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇవన్నీ నమ్మిండ్రు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చినారు. వారు పరిపాలించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మాకు ఈ 10 ఏళ్లలో ఆయన చేసినటువంటి తప్పులు గాని ప్రజలు ఏడ వ్యతిరేకం చేశారనేది ఒకటి. అందులో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు, జైలు పాలు అయ్యారు, రైతులకు సంఖ్యలు కూడా వేశాడు. ఇప్పుడు తెలుసుకున్నారు ఈ 10 ఏళ్లలో అరే నిజంగానే సోనియా గాంధీ ఇవ్వకపోతే ఈయన ముఖ్యమంత్రి కాకపోతుంది. సోనియా గాంధీని కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆఖరికి ఇందిరాగాంధీ మీద కూడా ఎప్పుడైతే 6 డిక్లరేషన్ లేదు ఇక లాభం అయిపోయింది. 2018లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అందరూ కూడా విశ్వసించారు. కానీ మ్యాండేటరీ అలా ఇవ్వాల బీఆర్ఎస్ కే ఇచ్చింది. ఈసారి 2023లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? ఎప్పుడైతే ప్రజలు 2 సార్లు మోసపోయారు, ఒకటి అన్ని అబద్దాలు చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులే బాగుపడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలలో కూడా కోపం వచ్చింది, ముఖ్యంగా విద్యార్థులు, పబ్లిక్ సర్వీస్ కమిటీ ఒకసారి కాదు 2 సార్లు లీకేజ్, పిల్లలు చదువుకొని కాళేశ్వరం నేను గొప్ప అని చెప్పుకున్నాడు, కోట్ల రూపాయలు అందులో అవినీతి జరిగిందని బీజేపీ వాళ్ళు అన్నారు, మేమన్నాం. కానీ బీజేపీ పవర్ లో ఉండి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలే. మేటిగడ్డ దగ్గర ఉన్నటువంటి డ్యామ్ కుంగిపోయింది, కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఏది ఎలాంటి ఎంక్వైరీ చేసి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు అనేది ప్రజలకు తెలిసింది. బీఆర్ఎస్ బీజేపీ ఈ 2023లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ఏ అంశాలు దోహదం చేశాయంటారు? కార్యకర్తలు నిరాశ నిస్పృహ ఒకటి, పెరిగిన ధరలు ఒకటి, ఆయన నియంతగా పాలన ఒకటి. రేవంత్ రెడ్డి అటువంటి వ్యక్తి వచ్చి కార్యకర్తలను ఉత్సాహపరిచాడు, మీటింగ్లు పెట్టాడు, గట్టి స్టేట్మెంట్లు ఇచ్చాడు, దాంతో పాటు బట్టి కూడా తిరిగాడు. ఒక అగ్రకులాలు ఇంకో వీకర్ సెక్షన్ వీళ్ళందరం కలిసి పనిచేయాలన్నాడు. దానికి కారణం ఏంటంటే టీడబ్ల్యూసీ సమావేశం ఇక్కడ పెట్టి ఆ తర్వాత తుక్కుగూడలో బహిరంగ సభ పెడితే లక్షలాది మంది వచ్చారు. అప్పుడే నాకు అర్థమైపోయింది ఇక ప్రజల్లో మార్పు వచ్చింది, ఈసారి కాంగ్రెస్ వస్తుందని నేను అనుకున్న దానికి తోడు సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ ను ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు భారీ ఎత్తున ఒక మేనిఫెస్టో ప్రకటించింది, తేయూత పథకం, ఇవన్నీ పథకాలన్నీ ప్రకటించారు. వాటి మీద మీకు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి. అంటే ఆచరణ సాధ్యంగాని హామీలు ఇస్తున్నారు, కానీ మీరిచ్చిన ఈ హామీలను నమ్మి ప్రజలు ప్రభుత్వాన్ని ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో మీరు వాటంటిని ఎన్ని కష్టాలు వచ్చినా ఈ 6 డిక్లరేషన్ మేము అమలు చేస్తే దాని గురించి నేనేమంటున్నా, ఇప్పుడు అమలు చేసేటి కాంగ్రెస్ కార్యకర్తల వరకే పరిమితం చేస్తారా, లేకపోతే పార్టీలు ఖచ్చితంగా అర్హులు అయిన అందరికీ మీరు వర్తింప చేస్తారా? మా పార్టీ కార్యకర్తల కంటే ముఖ్యం అర్హులందరికీ. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు నియామకం కాక ముందు మీరు పూర్తిగా వ్యతిరేకించారు, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ మంత్రివర్గం ఏ విధంగా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? నేను మొదలు ఆయన వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యతిరేకం చేసిన, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన. కానీ ఎప్పుడైతే మా నాయకురాలు సోనియా గాంధీ అపాయింట్ చేసిన తర్వాత దేర్ ఇస్ నో క్వశ్చన్ అన్న. మంత్రుల కూర్పు ఎలా ఉండదు? నెక్స్ట్ దాంట్లో హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకుని దాని బాగుండదనాలే, లోపాయికారిగా ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడానికి నెక్స్ట్ కేబినెట్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాంటే ప్రగతి భవన్ కు సంబంధించి అక్కడ ఉన్న ఇనుప కంచెను పూర్తిగా తొలగించే పనిని చేపట్టారు, దీనిని ఏ విధంగా చూస్తారు? ఆ ప్రగతి భవన్ పేరు కూడా మార్చారు, జ్యోతిరావు పూలే ప్రజా భవనము, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండేటందుకు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ చేశాడు కాబట్టి దాని మీద తప్పనిసరిగా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక శుభ సూచకం అనేది నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి దాని పేరు మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ నాడు నేను సజెషన్ చేసిన ఆయన పెట్టినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సబ్బండ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేటట్టుగా ఉంటుందని చెప్పేసి సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్ హైదరాబాద్. ఇప్పుడు ప్రకటనలు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ భట్టి విక్రమార్క గారికి, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీమతి సీతక్క గారికి హార్దిక శుభాకాంక్షలు. శ్రీ శ్రీమతి పోలీసు సుమిత్ర జీవేందర్ రెడ్డి, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. ఆ ఇల్లు ఎంత అందంగా ఉందో, నేను ఆ ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేదో. ఇల్లు కాదరా, ఇంటి పెయింట్ ని మార్చు ఎస్టీ షీన్ మ్యాక్స్. దాని యాంటీ ఏజింగ్ టెక్నాలజీ గోడపైన షైన్ ని తగ్గించకుండా కాపాడుతుంది, దాంతో గోడలు లోపల మరియు బయట ఎప్పుడూ అందంగా ఉంటాయి. షీన్ మ్యాక్స్ ఎమల్షన్ బై ఎస్టీ పెయింట్స్.
భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వరుసగా ఐదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణంపై అప్రమత్తత అవసరమైనందున రెపో రేటును 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు అంచనాలను ఆర్బీఐ పెంచింది. గతంలో 6.5% అంచనా వేసిన ఆర్బీఐ తాజాగా 7% పెంచింది. నాలుగో త్రైమాసికంలో వృద్ది రేటు 6.5% ఉంటుందని తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5.4% అంచనా వేసింది. మరోవైపు నగదు రహిత లావాదేవీలను మరింత పెంచే ఉద్దేశంతో ఆర్బీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచింది. రికరింగ్ పేమెంట్స్ పరిమితిని 15,000 నుంచి 1 లక్ష రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది రూపాయి ఒడిదుడుకులు క్రమంగా తగ్గుతాయని వివరించింది. కర్ణాటక మంగళూరులో గురువారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ముల్కి జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే పలు వాహనాలను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రోడ్డు పక్కన కూర్చున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని హవుడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ లక్నవు రహదారిలో బాబుగఢ్ వద్ద ఓ ట్రక్కు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్ డ్రోన్ కలకలం రేపింది. అమృత్సర్ సెక్టార్లోని దనో కలాన్ గ్రామంలో డ్రోన్ సంచరించింది. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు దాన్ని వెంబడించారు. పంజాబ్ పోలీసులకు సమాచారమిచ్చి వారి సహకారంతో డ్రోన్ను కూల్చివేశారు. పాకిస్తాన్ నుంచి పంజాబ్ వైపు డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు డ్రోన్లను కూల్చి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమెరికాలో బుధవారం లాస్ వెగాస్ విశ్వవిద్యాలయంలో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ప్రొఫెసర్ ఆంటోనీ జేమ్స్గా పోలీసులు గుర్తించారు. నిందితుడు నెవడా సహా మరో యూనివర్సిటీలో కాల్పులకు ప్రణాళిక రచించాడని పేర్కొన్నారు. పోలీసుల కాల్పుల్లో హతమైన ఆంటోనీ జేమ్స్ ఇటీవలే నెవడా వర్సిటీతో పాటు 22 చోట్ల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని, జాబ్ రాకపోవడంతో కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోందని అధికారులు వివరించారు. నిందితుడు గతంలో ఈస్ట్ కరోలినా యూనివర్సిటీలో పనిచేసినట్లు చెప్పారు. బుధవారం నెవడా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సాధారణంగా 1వ తరగతి చదివే పిల్లలు చిన్న చిన్న పాఠాలు నేర్చుకుంటూ ఆడుతూ పాడుతుంటారు. అయితే ఆ చిన్నారి మాత్రం ఏళ్లుగా సాధన చేస్తే కాని నైపుణ్యం సంపాదించలేని శాస్త్రీయ నృత్యంలో అదరగొడుతోంది. పట్టుమని పదేళ్లు నిండకుండానే 9 రాష్ట్రాల్లో కళావేదికలపై నాట్యమాడి ఎన్నో అవార్డులు గెలుచుకుంది. చదువులో చురుగ్గా రాణిస్తూనే సంగీత సవ్వడికి పాదాలతో లయ కదుపుతోంది. ఏడాదికి 153కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లిటిల్ ఛాంప్ 2023ని సాధించింది. ఖమ్మం జిల్లాకు చెందిన అర్చన. ఖమ్మం నగరానికి చెందిన ఉమా, సీను దంపతుల కుమార్తె అర్చనకు చిన్నప్పటి నుంచే నృత్యంపై అమితాసక్తి. 3 ఏళ్ల వయసులోనే వినాయక చవితి, బతుకమ్మ పండుగల్లో చూడముచ్చటగా నృత్యం చేసేది అర్చన. ఇంటి సమీపంలోని రాజరాజేశ్వరి ఆలయంలో నిర్వహించే నృత్య తరగతులు, టీవీలో డాన్స్ వీడియోలు చూస్తూ సాధన చేస్తుండేది. ఆ చిన్నారికి నాట్యంపై ఉన్న ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు డాన్స్ అకాడమీలో చేర్పించేందుకు ప్రయత్నించారు. అయితే చిన్నారి వయసు 4 ఏళ్లే కావడంతో కష్టమవుతుందని గురువు వారించినా పట్టుబట్టి నేర్చుకుంది. వెస్టర్న్ చేసుకుంటాను నేను, తర్వాత క్యాస్కల్ చేసుకుంటాను. క్యాస్కల్ అంటే చాలా ఇష్టం. క్యాస్కల్ ఏదైనా ఒక్కటే మాత్రం అయ్యే చెప్తాను నేను, ఒక్కటి పేడని వేస్తా, ఇంకా ఇది చేస్తాను భాగ్యాద లక్ష్మీ దాడమ్మ, అది చేస్తాను.
యూట్యూబ్ లో నుంచి కొంచెం సాడు కొంచెం నేర్పిస్తారు. నేను మిగతాను కొంచెం నేర్చుకుంటా. సాడు ఏదైనా తప్పులు పోతే సాడు నేర్పిస్తారు. సాధారణంగా 5 నుంచి 6 ఏళ్లు పట్టే భరతనాట్యం, పేరిణి శివతాండవంలోని పుష్పాంజలి వంటి అనేక సంప్రదాయ నృత్యాలను 2 ఏళ్లలోనే అలవోకగా నేర్చుకుంది. మాస్టారు చెప్పే ముఖ కవళికలు, నాట్య భంగిమలను చూడముచ్చటగా చేసేది. ఎన్నో వేదికలపైన విశేష ప్రతిభ కనపరిచిన ఈ చిన్నారి భరతనాట్య, సంయుక్త, అసంయుక్త హస్తముద్రలను అలవోకగా చేసేస్తుంది. అర్చన తల్లి ఉమా ఇంటర్ వరకు జానపద నృత్యాలు చేసేది. ఆమెకు నాట్యంపై మక్కువ ఉన్నా పెళ్లి తర్వాత అటువైపు అడుగులు వేయలేకపోయింది. అదే ఆసక్తి తన కుమార్తెకు రావడంతో ఎంతో కష్టమైనా సరే నృత్య శిక్షణ ఇప్పిస్తోంది. నృత్య ప్రదర్శనకు కావలసిన కాస్ట్యూమ్స్ ని యూట్యూబ్ లో చూసి తయారు చేసేది. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలకి తీసుకెళ్తూ అర్చన అభిరుచిని ప్రోత్సహిస్తున్నారు. యూట్యూబ్ లో చూసి డాన్స్ నేర్చుకుంటుంటే చూసి ఇప్పుడే యూట్యూబ్ లో చూసి ఇంత బాగా చేస్తుంది, ఇంకా నేర్పిస్తే ఇంకెంత బాగా చేస్తుందో అని ఆ ఉద్దేశంతో మా పాపకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కావున మేము కోఆపరేట్ చేసి మా అమ్మాయికి డ్యాన్స్ నేర్పిస్తున్నాము. ఇలా కాస్ట్యూమ్స్ అన్నీ కొనాలన్నా ఆర్థిక ఇబ్బంది చాలా బాగా ఉంది. ఎలాగైనా మా సార్ను ఒప్పించి పాపకు ఇది ఇష్టం కదా అని నేర్పిస్తున్నాను. చదువుతున్నది 1వ తరగతే అయినా ఇప్పటికే 22 అవార్డులు సాధించింది. ఏడాదిలోనే మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 153 ప్రదర్శనలిచ్చింది. 52 ముద్రలను కేవలం 24 సెకండ్లలో చెప్పినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది. తక్కువ సమయంలో 100కి పైగా శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించినందుకు విశాఖపట్నం ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డు వరించింది. నాట్యం అంటే తనకు చాలా ఇష్టం. అందుకే మేము ఎంత దూరమైనా కష్టమైనా కూడా తనను తీసుకెళ్లి నాట్యం నేర్పించడం జరుగుతుంది. రీసెంట్గా కదిరిలో పాప నా అద్భుత నాట్య ప్రదర్శన గాన అక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డు వారు ప్రశంస పత్రంతో సంస్కరించడం జరిగింది. అదేవిధంగా 150 ప్రదర్శనలు చేసినందుకు గాను ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు ప్రశంస పత్రంతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా సంయుక్త అసంయుక్త ముద్రలు 24 సెకండ్లు చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కూడా సాధించడం జరిగింది. సో పాప ముఖ్యంగా ఏంటంటే తనకు నాట్యం అంటే బాగా ఇష్టము, నాట్యంలో బాగా రాణిస్తున్న ఉద్దేశంతో పాపకును ఈయన భరతనాట్యంలో మేము నేర్పించి ప్రదర్శన ఇప్పించడం జరుగుతుంది. చిన్న వయసులో అద్భుత ప్రదర్శనతో అర్చన ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. కనుమరుగైపోతున్న జానపద కళల్లో అర్చనను పెద్ద నృత్యకారిణిగా చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. నిజామాబాద్ బోధన్లను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 అయినా మంచు తేరుకోలేదు. రహదారిపై దట్టంగా మంచు అలుముకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట, హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ పొగమంచు ఇబ్బందికి గురిచేసింది. ప్రధాన రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు పొగమంచు ప్రభావంతో అసౌకర్యానికి గురయ్యారు. హనుమకొండ జిల్లా పరకాలలో గత 2 రోజులుగా కురిసిన వర్షం, పొగమంచుతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.